భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ ఉభయ సభల్లో పెద్ద ఎత్తున ఎంపీల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణకు పట్టుబడుతూ ఉండడంతో విపక్ష ఎంపీలపై వేటు పడింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 140 మందికి పైగా ఎంపీలు ఈ సెషన్లో ఉభయ సభల నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఇలా గతంలో ఎప్పుడైనా పెద్ద ఎత్తున పార్లమెంటులో సస్పెన్షన్లు జరిగాయా? ఒకవేళ జరిగితే ఆ వివరాలేంటో ఓసారి పరిశీలిద్దాం. सदस्यों से आग्रह करता हूं, अंतिम चेतावनी दे रहा हूं सर, मान्य सदस्यों को, फिर अंतिम चेतावनी दे रहा हूं मान्य सदस्यों को, ये सदन आपका है और इस सदन को चलाने के लिए आपने कुछ व्यवस्थाएं बनाई है, कुछ नियम बनाए, कुछ परंपराएं बनाई है. లోక్సభలో దుండగుల చొరబాటు ఘటనతో పార్లమెంటు దద్దరిల్లుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. భద్రతా వైఫల్యం ఘటనపై హోంమంత్రి వివరణ ఇవ్వాల్సిందేనని, అప్పటి వరకు తగ్గేదే లేదని విపక్షాలు గొంతెత్తుతున్నాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల నిరసనలు తారస్థాయికి చేరాయి. దీంతో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్. సోమవారం వరకు 92 మంది రాజ్యసభ, లోక్సభ సభ్యులను సస్పెండ్ చేయగా తాజాగా మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది. సభలో కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న 50 మంది ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఓం బిర్లా. దీంతో ఈ శీతకాల సమావేశాల్లో ఇప్పటి వరకు ఉభయ సభల్లో సస్పెన్షన్ కు గురైన వారి సంఖ్య 140 దాటింది. తిరుమావలం శ్రీ చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీ అలోక్ కుమార్ సుమన్, శ్రీ దిలేశ్వర్ కామత్ ఎంపీ ఇన్ అటర్ డిస్ రిగార్డ్ టు ద హౌస్ అండ్ అథారిటీ ఆఫ్ ద చైర్, ఇన్క్లూడింగ్ బై డిస్ప్లే ఆఫ్ ప్లే కార్డ్స్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద వెల్ ఆఫ్ ద హౌస్ అండ్ హ్యావింగ్ బీన్ నేమ్డ్ బై ద చైర్, రిజాల్వ్ దట్ ద అబౌవ్ మెన్షన్డ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్. లోక్సభలో ఇప్పటికే గత వారం 13 మందిని, సోమవారం మరో 33 మందిని సస్పెండ్ చేశారు స్పీకర్. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ వేటు వేశారు. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు చైర్మన్. ఈ సమావేశాల మొత్తానికి 141 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. And grossly disorderly conduct, I hereby name the following members under Rule 256 of the Rules of Procedure and Conduct of Business in the House of... పార్లమెంట్ సస్పెన్షన్ల రికార్డులను పరిశీలిస్తే 3 దశాబ్దాల క్రితం రాజీవ్ గాంధీ సర్కార్లు 63 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. 1989 మార్చి 15 మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యపై దర్యాప్తు విషయంలో ఈ ఘటన జరిగింది. లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా పలుమార్లు ఎంపీలను సస్పెండ్ చేశారు. 2015 ఆగస్టులో సభను అడ్డుకున్నందుకు 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై వేటు వేశారు. 2019 కూడా 45 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు సుమిత్రా. 2020 సెప్టెంబర్ 21 సభ నిబంధనలను ఉల్లంఘించినందుకు 8 మంది రాజ్యసభ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. 2021 మార్చిలో స్పీకర్ టేబుల్పై కాగితాలను లాక్కున్నందుకు 7 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు అప్పటి స్పీకర్. అదే ఏడాది భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వక దాడులను నిరసిస్తూ నవంబర్లో 12 మంది ఎంపీలు రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యారు. 2022 జీఎస్టీ పెంపుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన 19 మంది రాజ్యసభ, 4 లోక్సభ ఎంపీలపై వేటు వేశారు. శ్రీ ఎం ధనుష్ కుమార్, శ్రీమతి ప్రతిభా సింగ్, శ్రీ థోల్ తిరువామలం, శ్రీ చంద్రేశ్వర్ ప్రసాద్, శ్రీ అలోక్ కుమార్ సుమన్, శ్రీ దిలేశ్వర్ కామెత్, ఆప్ మర్యాదకా నిరంతర ఉల్లంఘన్ కర్ రహే హై, సారా దేశం కో దేఖతా హై, వివశ్ హోకర్ కే ముజే ఇన్ సబ్ నామో కో నేమ్ కర్నా పడ్ రహా. పార్లమెంటు ఉభయ సభల నుంచి సభ్యులను సస్పెండ్ చేయటం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఈ స్థాయిలో పెద్ద ఎత్తున సస్పెన్షన్లు జరగటం మాత్రం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆ మాటకొస్తే దేశ చరిత్రలోనే ఈ సస్పెన్షన్లే అత్యధికం. ఇన్నేళ్ల పార్లమెంటు చరిత్రలో ఈ శీతాకాల సమావేశాలు జరిగిన సస్పెన్షన్లే రికార్డు సృష్టించాయని చెప్పక తప్పదు. और सदन हमेशा नियमों, परंपरा, प्रपाटियों से चल